మహావాక్యం మధురమైన పిల్లలు మీరందరూ పరస్పరం ఆత్మిక సోదరులు మీకు పరస్పరం ఆత్మిక ప్రేమ ఉండాలి ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి శరీరం పట్ల కాదు ప్రశ్న తండ్రి తమ ఇంటికి సంబంధించిన ఏ అద్భుతమైన విషయాన్ని వినిపించారు జవాబు ఏ ఏ ఆత్మలైతే నా ఇంటికి వస్తాయో అవి తమ తమ సెక్షన్లలో తమ నంబరు వద్ద ఫిక్స్ అవుతాయి అవి ఎప్పుడూ కదలవు ఊగవు అక్కడ అన్ని ధర్మాలకు సంబంధించిన ఆత్మలు నాకు సమీపంగా ఉంటాయి అక్కడి నుండి నంబరు వారుగా తమ తమ సమయమనుసారంగా పాత్రను అభినయించేందుకు వస్తాయి ఈ అద్భుతమైన జ్ఞానము ఈ సమయంలోనే కల్పంలో ఒక్కసారి మాత్రమే మీకు లభిస్తుంది ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ స్మృతి సదా సహజముగా నిలిచి ఉండేందుకు నడుస్తూ తిరుగుతూ ఈ విధంగా చింతన చేయాలి నేను ఒక ఆత్మను పరంధామ నివాసి ఆత్మనైన నేను ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వచ్చాను తండ్రి కూడా పరంధామంలో ఉంటారు వారు బ్రహ్మతనువులోకి వచ్చారు రెండో పాయింట్ ఏ విధంగా ఆత్మిక తండ్రి పట్ల ఆత్మకు ప్రేమ ఉంటుందో విధంగా పరస్పరం కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఆత్మకు ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి శరీరము పట్ల కాదు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి అభ్యాసం చేయాలి వరదానము హద్దు యొక్క కామనల నుండి ముక్తులుగా ఉంటూ సర్వ ప్రశ్నల నుండి అతీతంగా ఉండే సదా ప్రసన్న భవ వివరణ ఏ పిల్లలైతే హద్దు కోరికల నుండి ముక్తులుగా ఉంటారో వారి ముఖముపై ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది ప్రసన్న చిత్తులు ఏ విషయంలోనూ ప్రశ్న చిత్తులుగా అవ్వరు వారు సదా నిస్వార్థంగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తారు ఇతరులెవ్వరిపైన దోషము మోపరు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడానికి ఏ ఆత్మ అయినా ఎదుర్కొనేందుకు వస్తున్నా కానీ శారీరక కర్మభోగం ఎదుర్కొనేందుకు వస్తున్నా కానీ వారు సంతుష్టత కారణంగా సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు స్లోగన్ వ్యర్థం యొక్క చెక్కింగ్ను అటెన్షన్తో చేయండి నిర్లక్ష్యముతో కాదు వ్యర్థం యొక్క చెక్కింగ్ను అటెన్షన్తో చేయండి నిర్లక్ష్యంతో కాదు ఓం శాంతి